సోదరులందరికీ నమస్కారం. ఈరోజు ఈ సమావేశానికి ముఖ్య కారణం మొదట నేను ఎవర్నో చెప్పేస్తాను. ఐ యామ్ మిసెస్ హేమ, మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ జోస్టార్ ఎంటర్ప్రైజెస్. మా హస్బెండ్ మిస్టర్ కోటేశ్వరరాజు గారు, ఫిలిం ప్రొడ్యూసర్ డైరెక్టర్ జోస్టార్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి, తర్వాత ఫౌండర్ ఆఫ్ జోస్టార్ ఫిలిం సిటీ. మేము మెయిన్గా 14 ఇయర్స్గా లండన్లో ఉన్నాము. ఒక ఎంటర్ప్రెన్యూర్ అవ్వాలనే ఉద్దేశంతో ఇక్కడ ఒక విద్యా సంస్థలను స్థాపించాము ఇండియాలో. ప్లస్ ఈ బిజినెస్లు చేస్తూ ప్రజలకి తోడుగా ఉండాలని కొన్ని కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీస్ కూడా చేస్తున్నాము. ముఖ్య ఉద్దేశము ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా, జీవిత అండ్ హీరో రాజశేఖర్ మీకు తెలిసే ఉండొచ్చు, అందరికీ తెలుసు. వాళ్ళు చాలా మంచి మనుషులుగా చలామణి అవుతుంటారు. ఒక మీడియా అటెన్షన్ కోసం చూస్తుంటారు. మేము కూడా ఫస్ట్లో మంచివాళ్ళనే అనుకున్నాము. రాజశేఖర్ గారి ఫాదర్ వరదరాజన్ గారి యొక్క సన్నిహిత సంబంధం వల్ల వాళ్ళు మాకు పరిచయం అయ్యారు. తర్వాత వాళ్ళు చేసినటువంటి కుతంత్రాలు, కుట్రలు మా జీవితాలను, మా బిజినెస్లను చాలా మార్చేశాయి. ఇక్కడ ఈ ప్రోగ్రాం చూసేటటువంటి మా బంధువులు, ఫ్రెండ్స్, మా శ్రేయోభిలాషులు అందరికీ తెలుసు మేము ఎంత బాధపడుతున్నాము. వాళ్ళకి ఫైనాన్స్ ఇచ్చి చాలా వరకు అబద్ధాలు చెప్తుంటారు, నోటికి వచ్చినట్టు వాగుతుంటారు, మేము ఎవరో తెలియదని కూడా చెప్తుంటారు. మా దగ్గర అన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయి. సో సినీ ప్రముఖులు, పెద్దవాళ్ళు, చీఫ్ మినిస్టరు అందరూ కూడా ఈ బాధలను గుర్తించి మా జీవితాలను మార్చేసినటువంటి ఈ జీవిత రాజశేఖరు, కుట్ర రాజశేఖర్ ఏదో నంగనాచిలాగా అతనికి ఏమీ తెలియదు, చిన్న పిల్లవాడు అంటూ బయటకు వస్తుంటారు ఫ్యామిలీతోటి. మేము కూడా మొదట్లో చాలా మంచివాళ్ళని అనుకుని మోసపోయిన విషయం ఇది. ఇప్పుడు అరెస్ట్ వారంటీ కూడా ఇష్యూ చేశారు, దానికి తగిన డీటెయిల్స్ అన్నీ మా వారు చెప్తారండి. ప్లీజ్ జాగ్రత్తగా విని మాకు మంచి చేస్తారని మీ యొక్క ఆశీస్సులు కావాలని కోరుకుంటున్నాం. సినిమా రైట్స్ మా దగ్గర ఉన్న రైట్స్, ఒక హిందీ రైట్స్ మాత్రమే సంజయ్ లాల్వాని అనే వ్యక్తికి అమ్మారు. ఏందమ్మా ఆహా, హిందీ రైట్స్కు సినిమాకు దానికి సంబంధం లేదు. హిందీ రైట్స్ సపరేట్గా ఉంటాయి, నెగిటివ్ రైట్స్ సపరేట్గా ఉంటాయి. నెగిటివ్ రైట్స్ మా దగ్గరే ఉన్నాయి, మేమే ఎన్ఓసీ ఇచ్చినాం, డబ్బులు కడతామని వాళ్ళ ఫాదర్ చెప్పినారు, సినిమా రిలీజ్ చేశారు. ఆ సినిమా రిలీజ్ వచ్చే డబ్బులు కూడా యూఎస్ నుంచి వచ్చేటివి అవన్నీ మా దగ్గర మా దగ్గర రానిలేదు. ఎందుకంటే సినిమాలో మీకు తెలిసి వైట్ అమౌంట్ కొద్దిగా వస్తుంది, అది మాత్రమే మా దగ్గరికి వస్తుంది, మిగతా అది బయట మాట్లాడుకునేసి వాళ్ళ దగ్గరికే పోతాయి. రైట్, సో అవన్నీ చేశారు. అయినా మేము ఎందుకున్నామో, మా దగ్గర సొత్తులు ఉంటాయి కాబట్టి మీరు ఎవరైనా అప్పు తెస్తారు. మీ దగ్గర సొత్తున్నంత వరకు పర్వాలేదు, లే కడతాడులే డబ్బులు అని చెప్పి మీరు గమ్మనే ఉంటారు. ఆ సొత్తునే మీకు తెలియకుండా అమ్మినప్పుడు అది మోసమా కాదా? చీటింగ్ చేశారండి, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, మెంటల్ టార్చర్ పెడుతున్నారు. మేము ఇవ్వవలసిన చోట మేము తల వంచుకుని చేయాల్సిన పరిస్థితి. మేము ఇవ్వవలసిన చోట ఖచ్చితంగా మా ప్రాణాలను అడ్డు పెట్టైనా సరే వాళ్ళకి రీపే చేస్తాము. ఈ ఫైనాన్స్ ఇచ్చినందుకు నేను చాలా బాధపడుతున్నాను. నేనే ముందుండి నాకు ఫోన్లు చేసేది, ఏడ్చేది. మా అమ్మగారు ఐసీయూలో ఉన్నప్పుడు రిలీజ్ నెక్స్ట్ డే అవ్వాల్సి ఉంది, కోటేశ్వర రాజు గారిని రమ్మని చెప్పండి, ఫోన్లు ఎత్తట్లేదు, అన్ని సాక్ష్యాలు నా దగ్గర ఉన్నాయి, ఎన్ఓసీ ఇప్పించేయండి అంటే డబ్బులు కట్టండి, మేము ఎన్ఓసీ ఇవ్వలేమమ్మా అని అంటే కాళ్ళు కొట్టుకుంటాను, ఎన్ఓసీ ఇవ్వండి అని. ఎన్ఓసీ ఇచ్చిన తక్షణం ఆమె యొక్క యాటిట్యూడ్ ఫుల్గా చేంజ్ అయిపోయింది, ఫోన్లు ఎత్తడం లేదు. మేము పోతే ఏదో చెప్పి పంపించేయటము, నేను చెన్నైకి వస్తున్నానండి, నెక్స్ట్ మంత్లో వస్తున్నాను, షార్ట్అవుట్ చేస్తాను, ఇంట్రెస్ట్లు కడతాను, ఇలా చెప్తూ 100 సార్లు హైదరాబాద్కి తిప్పించుకున్నారు. కరోనా టైంలో కూడా వెళ్ళాము, ఆయన కోవిడ్ వెల్విషర్గా ఆయన బర్త్డేలకు అన్నిటికీ వెళ్తూ వస్తూ ఉన్నాము. వరదరాజన్ గారి యొక్క సన్నిహిత సంబంధం వల్ల మేము వాళ్ళతో టచ్లో పెట్టుకున్నాము. చాలామందికి మేము ఆన్సరబుల్గా ఉన్నాము, ఎందుకంటే ఫైనాన్స్ రొటేషన్లో మేము తీసుకొచ్చి మమ్మల్ని నమ్మి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ప్రాపర్టీస్ పెట్టారు కాబట్టి, ఆ ప్రాపర్టీసే మాకు తెలియకుండా పోలీసులను మభ్యపెట్టి. ఇంకో విషయం చెప్తున్నాను, మొహమ్మద్ యాకూబ్ అలీ అని సీఈఓగా మా కంపెనీలో చేరిన అతను మేము టర్మినేట్ చేశాం, ఎందుకని చాలా మిస్బిహేవ్ చేశాడు కాబట్టి మా కంపెనీలో. అతన్ని కూడా యూజ్ చేసుకొని పేపర్ వర్క్ చేసుకుని ఆయనతోనే చేసుకుని పోలీసు వాళ్ళతో ట్రేస్ సర్టిఫికేట్ తీసుకుని కావాలని అందరికీ తెలుసండి. వీరం సుధాకర్ రెడ్డికి తెలుసు, మొహమ్మద్ యాకూబ్ అలీకి తెలుసు, రాజశేఖర్కి తెలుసు, అందరికీ తెలుసు అండి. మా దగ్గర డాక్యుమెంట్స్ పెట్టి డబ్బులు తీసుకున్నారని సినిమా ప్రముఖులందరికీ తెలుసు. కానీ ఇలా దారిపోయినాయని చెప్పి వేరే డూప్లికేట్ చేసి కరోనా టైంలో
మేము ఈసీ వేసి చూసుకున్నాం సమాధానం చెప్పట్లేదని అప్పటిదాకా తెలియలేదు మమ్మల్ని మోసం చేశారని చాలా నమ్మకం बेनामी मादरा चेयंटे सर आये सिम डबूल दीये मैं युवती की राे फैना चेयरें मिगता 20% नमका मिगता पलहार वाल फादर पड़े सिम राजशेखर चूसी सिम दी डबूल सत्तल मगर बैठी सिम दीस्ते सत्तल व्यापार మేము సెటిల్మెంట్ చేస్తామని చాలా హనీ కోటెడ్ వర్డ్స్ చెప్తూ వచ్చారు తీరా డేట్స్ అయిపోతున్నాయి ఇంట్రెస్ట్ కూడా పే చేయట్లేదని అడిగినప్పుడు ఫైనల్ సెటిల్మెంట్ అగ్రిమెంట్ 20 ఇంట్రెస్ట్ పోర్షన్ మేము చెన్నైకి వస్తున్నాం నెక్స్ట్ మంత్ మేము ఉత్తరాలన్నీ చేస్తాం నేను ఉండాను రాజగారు అన్నారు మీరు మీడియా ప్రెస్ మీట్ చూస్తే పిఎస్వి గరుడవేగా తీసుకున్నారు ఆయన కూడా దాసి పెట్టేసి ఆయన ఫోన్ లేదు యాక్చువల్ గా వరదరాజన్ అనే వ్యక్తి చాలా మంచి వ్యక్తి చెప్పుంటాడు ఎందుకు వాళ్ళ నాయన ఆయనకు లైఫ్ ఇవ్వాలని చెప్పిన మా దగ్గరికి వస్తే ఈ రోజు సత్తులు ఉంటాయి ఈ రోజు సత్తులు ఉంటాయి